ఇచ్చుడు అన్న, జనవరిలో మా అక్క బర్త్డే ఉంది, గిఫ్ట్ కొనుక్కోవాలి. ఏదైనా ఫోన్ పే చేయను, నేను ఇంకా స్కూల్లో చదువుతున్నా. తమ్ముడు, సిబ్లింగ్ బాండ్ అనేది చాలా స్పెషల్ అండ్ డబ్బులు నీ పాకెట్ మనీకి అడగట్లేదు, ఫ్రెండ్స్ అవుటింగ్ అడగట్లేదు, చాలా టచ్ చేసావు. సరే నేను ఒక పని చేస్తాను, మన నేను చెప్పింది వినాలి, ఫోన్ పే చేస్తా. మీ అక్క బర్త్డే గిఫ్ట్ కానీ సగం పంపిస్తా, నువ్వు కూడా దాచుకోవడానికి సగం పంపిస్తా. దాంతో నీకు నచ్చింది చెయ్యి, నీ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకొని ఎక్కడికైనా బయటకు వెళ్ళు. రెండు ఓకే కదా. నాకు నీలో నచ్చింది సెల్ఫ్లెస్నెస్. మన కోసం కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాం కదా, అదే మనల్ని ఇక్కడ నిలబెట్టింది. అందుకే ఏ చూడండి మనం అండి. ముందు ఆ డబ్బులు పంపిస్తాను. నాకు మరి ఏం కొంటావు? మరి నేనైతే బాగానే పంపిస్తున్నా. డన్. సో ఇందులో సగం మీ అక్క బర్త్డే ఖర్చు పెట్టు, సగం నీ కోసం ఖర్చు పెట్టు. ఏమంటావు? మరి మీ అక్కకి వన్స్ అగైన్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇదేదో నేను నీకు ఏదో ఇస్తున్నట్టు కాదు, ఐ నెవర్ ఫీల్ లైక్ దట్, ఇదంతా మనది అని బిగినింగ్ నుంచి అంటున్నాను. నువ్వు నాకు అవకాశం ఇచ్చావు, ఒక సాటిస్ఫాక్షన్. మీ అక్కకి నువ్వు ఏది ఇస్తే బాగుంటుంది అని ఉండదు, కొన్ని ఇది నేను ఇచ్చానని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే సేవ్ చేశానని చెప్పు, అదే నాకు సంతోషం. జై హింద్. ఇలాంటి క్యూట్ కోరికలు మీకు కూడా ఉంటాయి.